తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా తమంతా స్వాగతిస్తున్నామని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు పొత్తు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. వైసీపీ నిరంకుశ పాలన తుదిముట్టించేందుకే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్నాయన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ధ్వజమెత్తారు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వమే అని ఫైర్ అయ్యారు. కులంతో సంబంధం లేకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాటి ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాటి నుంచి మాత్రమే రాజకీయ పదవుల్లో కాని లేకపోతే వెనుకబడినటువంటి సోదరులందరినీ కూడా రాజకీయ, ఆర్థిక, సామాజికమైనటువంటి ఉన్నతి కల్పించబడింది. యువతలు ఈ 5 సంవత్సరాల కాలంలో అంటా ఉన్నాడు పెత్తందారులకి, మరి పేదలకి ఇది వారని అంటా ఉన్నాడు. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్ని ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరిపాలన చూస్తే ఎవరు పెత్తందారులు, ఎవరు ఇక్కడ మరి పేదవాళ్ళు అనేది మనం చూడవచ్చు. ఎక్కడ పెత్తందారులు? ఎంతమంది ఈ రోజున కేవలం తానే కాదు తనని